నువ్వు నువ్వు ఏమని చెప్పంటే మన ఎస్కే అన్న డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి మీరే హృదయపూర్వక నమస్కారాలు. రోడ్డు భద్రతా వారోత్సవాలు ఇది మనం సంవత్సరానికి 2 సార్లు చేసుకుంటాం. ఒకటి ఈ జనవరిలో జరుగుతుంది మామూలుగా, ఇంకోటి వర్షాకాలంలో జరుగుతుంటాం. అనుకున్నాం ఇంటి నుంచి పోతుంటే మన తల్లి భద్రంరా కొడుక అంటది, మన తాత మన్వన్ని భద్ర నేను ఒక క్రూషియల్ రోజు డ్రైవర్ గారిది. అలాంటి డ్రైవర్ గారు నెంబర్ ఉందా? ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఎలాంటి స్ట్రెస్ ఫీల్ కాకుండా మంచి మనశ్శాంతితో వచ్చి ఇంట్లో ఫ్యామిలీతో కూడా మంచిగా ఉండి ఇన్కమింగ్ అయిన తర్వాత కూడా ఫ్యామిలీతో ఎంత బాగుంటామో మనకి, మనం ఎంతసేపు గడుపుతామో ఒక మంచి ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. కరీంనగర్ బస్ స్టాండ్లోకి వెళ్ళే ప్రతి ఆర్టీసీ స్టాఫ్ వాడు ఎప్పుడు హెల్మెట్ తీసుకుని పోయేవాడు కాదు. ఈ మధ్యలో ఈ హెల్మెట్ మీద అవేర్నెస్ రావడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ బాగా ఇబ్బంది పెట్టి ఆ హెల్మెట్ పెట్టుకోమని చెప్పడం వల్ల ఓన్లీ హెల్మెట్ వల్ల ఒక మంచి ప్రాణం నిలబడ్డాడు. ఆయన మళ్ళీ ఆయన మామూలు మనిషి కాదు, ఆయన ఒక సివిల్స్ ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్. దీనికి నేను బ్లూ కలర్ వేసాను అనుకోండి, ఆటోమేటిక్గా మీ దృష్టి పడుతుంది దీని మీద. అదే కొత్త కలర్ వేసిందని చెప్పి అయిన తర్వాత మళ్ళీ 15 డేస్ తర్వాత మళ్ళీ అది మామూలు అయిపోతుంది. మళ్ళీ ఏదో కలర్ వేస్తే మళ్ళీ దృష్టి పడుతుంటుంది. అట్లా ఆ విధంగా మీకు ట్రైనింగ్లో ఇచ్చిన విషయాలు, మీ ట్రైనింగ్లో నేర్చుకున్న విషయాలు అన్నీ కూడా మీకు వచ్చిన కొత్తలో పర్ఫెక్ట్గా అమలు చేస్తాను. రాను 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 క్రమేణా కొంచెం నెగ్లిజెన్స్ వస్తుంది. ఆ నెగ్లిజెన్స్ కూడా ఎట్లంటే మనం నిప్పు కనుక మీద ఒక్కొక్కసారి కొంత టైం తర్వాత బూడిద నివ్వులు వస్తాయి. ఆ నివ్వులు లాగా వచ్చేస్తాయి. మరి దాన్ని బయట పెట్టాలంటే ఎట్లా? మనం ఒకసారి గట్టిగా ఊదుతాం ఆ నిప్పును, ఊదు ఆ బూడి దగ్గర పోయి నిప్పును బయట పడుతుంది. మీలో ఉన్న కూడా ఇది మళ్ళీ ఆలోచన బయట పెట్టడానికి ఈ రోడ్డు భద్రత వారోత్సవాలు కావచ్చు, ప్రమాదాలు వారోత్సవాలు కావచ్చు, మిగతా ట్రైనింగ్ కావచ్చు, ఏమైనా కావచ్చు, అవన్నీ కేవలం మీలో ఉన్న అంతర్గత ఆలోచనల్ని అంతర్గత ట్రైనింగ్ శిక్షణని మళ్ళీ ఒకసారి బయట పెట్టి తిరిగి వచ్చి పనిచేయడం వరకు మిమ్మల్ని ఏమని పాటించాలన్న ఉద్దేశంతోనే ఇవన్నీ ప్రేమ ఎదురవుతుంది. అంతేగాని మీకేం తెలియదన్న ఉద్దేశం కాదు. కాబట్టి మీ అందరికీ మీ అనుభవం చేసేది ఏంటంటే వారు ఇల్లు మన పెద్దలు ఆనంద గారు, పెద్దలు డాక్టర్ అశోక్ గారు గారు తర్వాత వాళ్ళు కూడా మనం జయించాలంటే మనం జీరో ఆగినట్లు చేస్తామని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ శ్రద్ధగా అవార్డు పొందినారన్నారు. ఇలాంటి వాళ్ళతో నేను ఇవ్వడము నాకు ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రపంచంలో సగటున ప్రపంచ దేశాలలో 12.50 లక్షల మరణాలు ఈ రోడ్డు ప్రమాదం ద్వారా జరుగుతున్నాయి. భారతదేశంలో 1,50,000 జరుగుతుంది. సగటున 1 గంటకు 13 మంది భారతదేశంలో రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారు. ఈ మరణాలు జరగద్దంటే మనము ఎక్కువగా నిబద్ధతతో కష్టించి మనం ఉన్న సమయాన్ని మంచిగా వినియోగించుకొని వాహనాలు నడిపితే ఎలాంటి ప్రమాదాలకు గ్రామీణ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. వాస్తవంగా మనం అందరం అంటే ఈ ఆర్టీసీలో పనిచేసే వాళ్ళందరము ఈ సంస్థకు వెన్నుముక లాంటి వాళ్ళు, ప్రజలకు మమేకమై గ్రామీణంలో ఉన్న వాళ్లకు మరియు గమ్యాన్ని చేరదేసే వాళ్ళకు ఎక్కువగా ఉపయోగపడుతున్నాం. వాళ్ళము అభివృద్ధి చెందాలంటే మహాత్మా గాంధీ అన్నారు, గ్రామంలో ఉన్న గ్రామాల ప్రజలతోని పట్టుకొమ్మల స్వరాజ్యం సాధిస్తున్నాము. అలాంటి వాళ్ళ క్షేమం చూస్తేనే మనం కూడా బాగుంటామన్నాం. వాళ్ళ క్షేమం చూడాలంటే మనమే వాళ్ళకు వెన్నముకలాగా బస్సును జాగ్రత్తగా మంచిగా నడిపితే అన్నీ కూడా సక్రమంగా జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక మాట కూడా అన్నది, అలాంటి సందర్భం జగిత్యాల డిపోలో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి అధ్యక్షమై 50 మంది జగిత్యాల డిపో సిబ్బందికి, డ్రైవర్ సోదరులకు ఏటా ఈ యొక్క రహదారి భద్రత వారోత్సవం జరుపుకుంటూ ఉంటాం. మనం ఎలా అయితే ప్రతి సంవత్సరం పండుగలు చేసుకుంటామో, ప్రతి సంవత్సరం మనం పుట్టినరోజు చేసుకుంటూ ఉంటామో, మరి ఈరోజు ఈ వారం మొత్తము రహదారి భద్రత గురించి ఎవరు ఏం చేయాలన్న దాని మీద మనము విపులంగా చర్చించుకుంటాము. దాన్ని తీసుకున్నటువంటి లక్ష్యాల్ని
ఛాలెంజెస్ని మనము ఇంప్లిమెంట్ చేస్తుంటాం. సాధారణంగా మనం ప్రతి సంవత్సరం పండుగలు చేసుకుంటా ఉంటాం. ఏం పండుగలు? నిన్న జనవరి 26 చేసుకున్నాం, రేపు శివరాత్రి, తర్వాత ఉగాది, తర్వాత 15 ఆగస్ట్, తర్వాత దసరా, దీపావళి, ఇంతలో క్రిస్మస్, రంజాన్, రకరకాల పండుగ చేసుకుంటాం. సాధారణంగా ఒక పండుగ చేస్తున్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు వాళ్ళకి ఆర్థిక శక్తి మేరకు ఆ ఇంటికి సున్నం వేయడం, మనం అన్నీ చేస్తాం కానీ అన్నీ బూజుతాం కానీ బుర్రలో ఉన్న బూజు దొరకం. ఒక బూజు ఉంటుంది అంటే అతనంటే నాకు కోపం, లేదా వాళ్ళన్న పడదు, లేకపోతే పక్క ఇంట్లో మాట్లాడడం, లేకపోతే ఎవరంటే కోపం పెట్టుకుంటాం, ఎవరంటే ఆవేశం పెట్టుకుంటాం కదా, అవునా కదా? సభ తమ్ముతో గొడవపడతాం ఆస్తి మీద. ఏ మన పిల్లల మన మనసులో ఉన్న బూజుల్ని మనము దులపనే దులపము. ఒక్కసారి దులుపు చూడండి ఎంత సంతోషంగా ఎంత హ్యాపీగా ఉంటారో. అలాగే ఈ రహదారి భారత వారోత్సవాలను బాగా ఇక్కడ ఈ వేదిక మీద ఈ సమయం ఇచ్చేసినటువంటి 50 మంది డ్రైవర్లు అందరూ నాకు తెలిసి వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్ మీద కానీ ట్రాఫిక్ రెగ్యులేషన్ మీద కానీ ఏమి చేయాలి ఏమి చేయకూడదు అన్న దాని మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. ఖచ్చితంగా లేదా? ఎస్ సార్ నో? ఎస్ ఉంది. కానీ ఏముంది అక్కడ? కొంచెము నిర్లిప్త, కొంచెము నిర్లక్ష్యము, అతి విశ్వాసము. వీటితోటి ఈ బుర్ర మీదంతా దుమ్ము, ధూళి, బూజు నిండిపోయి ఉంది. రహదారి భారత వారసులో భాగంగా మనం కనుక వాటిని దురపగలిగితే రోడ్డు మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ప్రాణము, పాదచారి కావచ్చు, సైక్లిస్ట్ కావచ్చు, రిక్షావాడు కావచ్చు, టూ వీలర్ కావచ్చు, ఆటో కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, కార్ కావచ్చు, లారీ కావచ్చు, ఇందాక చెప్పినట్టు రహదారిని వినియోగించే పశువులు కావచ్చు, ఎవరి ప్రాణాన్నైనా నా ప్రాణంతో సమానము, నా ప్రాణంతో సమానము అని ఎప్పుడైతే భావిస్తాడో, ఎప్పుడైతే నేను జాగ్రత్తగా ఉండాలి, అవతల వాడు అజాగ్రత్తగా ఉన్నా నేను జాగ్రత్తగా ఉండాలి, అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి అరిటాకు మీద పడ్డా, ఎవరికి ఇబ్బంది, ఎవరి నష్టము? అరిటాక్కి నష్టము. అరిటాక్ అంటే ఏంటి? ఆర్టీసీ బస్సు డ్రైవర్. అవతల వాడు వచ్చి కొట్టినా, మనం పోయి కొట్టినా, బాబు వెనకాల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, నేను ఆఫీసు అట్టోపక్కనే ఉన్నాను. నువ్వే స్ట్రైట్గా నా స్టేడియం వాడు కూర్చున్నా సార్, ఎవరు టోపీ నీ పక్కనే ఉన్నారు, ఏంటి నీ సమస్య, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, వినడం ఇష్టం లేకపోతే వెళ్ళిపో, నాకేం పెంచలేదు, అర్థమైందా? ఒక మీటింగ్ వచ్చినప్పుడు ప్రోటోకాల్ ఏమిటంటే మీటింగ్ సజావు జరగడానికి మీరు శ్రద్ధాశక్తులతో ఇక్కడ పాల్గొనాలి, ఇష్టం లేదు బయటికి వెళ్ళిపోండి, ఎందుకంటే ఇది టైంపాస్ పల్లి పట్టడానికి మీటింగ్ కాదు. ఆ లెక్కలేశారు.